హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద గ్లో గర్ల్. మనం ఇంట్లోనే బెస్ట్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. దీనికోసం మనం 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెతి సీడ్స్, 4 to 5 ఫ్లేవర్స్ ఆఫ్ హైబిస్కస్, ఇంకా 1 హ్యాండ్ఫుల్ ఆఫ్ తులసీ స్టెమ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆల్మండ్ ఆయిల్ నేను అర్బన్ ప్రొడక్ట్స్ నుంచి తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్ నేను ఆల్రెడీ రివ్యూ చేశాను, ఒకవేళ మీరు చూడలేకపోతే కనుక నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ వేస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ క్యాస్టర్ ఆయిల్, అంటే ఆవదం నూనె తీసుకోవాలి. ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ కోకోనట్ ఆయిల్. ఇదైతే న్యూట్రిషనిస్ట్ రికమెండ్ చేశారండి ఈ హెయిర్ ఆయిల్ని. నేను ఫాలో అయ్యాను, నాకైతే బాగా వర్కౌట్ అయింది. సో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మన ఫాలో అయ్యే ప్రాసెస్ కోల్డ్ ప్రెసిడ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మనం హీట్ అప్లై చేయమండి. సో న్యూట్రియన్స్ కానీ మినరల్స్ కానీ లూజ్ అవ్వదు. ఇది ఫుల్ ఆఫ్ విటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ అండ్ మెయింటైన్స్ ఒరిజినల్ టెక్స్చర్. ఇంకా మనం ప్రాసెస్కి వచ్చేస్తే, కోకోనట్ ఆయిల్లో మీరు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆల్మండ్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ క్యాస్టర్ ఆయిల్ తీసుకోవాలి. మీరు జనరల్ స్టోర్స్లో అవైలబిలిటీ ఉంటే క్యాస్టర్ ఆయిల్ తీసుకోవచ్చు, లేదంటే మీకు అర్బన్ ప్రొడక్ట్స్ నుంచి క్యాస్టర్ ఆయిల్ ఉంటుంది, అది కూడా లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, కావాలంటే తీసుకోండి. నెక్స్ట్ మెంతులు తీసుకోవాలి 2 టేబుల్ స్పూన్స్. మీకు హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్నా మీకు మెంతులు రిజాల్వ్ చేయడం బాగా యూజ్ అవుతుందండి. సో మెంతులు తీసుకుని మిక్స్ చేసుకోండి. మీకు సీజనల్ ఫ్లేవర్స్ ఒకవేళ మల్లెపూలు ఉంటే కనుక మల్లెపూలు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే హైబిస్కస్ తీసుకోండి. హైబిస్కస్లో మనకి కెరాటిన్ ఉంటుందండి. కెరాటిన్ అనేది ఫ్రిజీ హెయిర్ ఉన్న వాళ్ళకి బెస్ట్. ఇంకా మీ హెయిర్ని నరిష్ చేయడానికి, స్మూత్ చేయడానికి, ఇంకా షైనీ లుక్ ఇవ్వడానికి బాగా యూజ్ అవుతుంది హైబిస్కస్ అనేది. ఇంకా నెక్స్ట్ మన తులసీ స్టెమ్స్. తులసి ఏంటంటే మీకు స్కాల్ప్ ఇష్యూస్ ఉంటాయి కదండి, అంటే ఇచ్చింగ్ ప్రాబ్లం కానీ ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ రిజాల్వ్ చేయడానికి, ఇంకా మీ బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంక్రీజ్ చేస్తుంది. దీనివల్ల బేబీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇంకా హెయిర్ గ్రోత్ ఇంక్రీజ్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుందన్నమాట తులసి. సో తులసి కూడా తీసుకొని అన్నీ మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని మీరు ఓవర్ నైట్ కానీ లేకపోతే 24 అవర్స్ కానీ ఇలా రెస్ట్ తీసుకోవాలన్నమాట, పక్కన పెట్టేసేయాలి మీరు. నెక్స్ట్ డే మీరు యూజ్ చేసే టైంలో ఇది గోరువెచ్చగా వేడి చేసి ఫిల్టర్ చేసుకుని చక్కగా మసాజ్ చేసుకోవడమే హెయిర్ ఆయిల్. మీకు హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది, హెయిర్ ఫాల్ని ఆపేస్తుంది, ప్లస్ ఇంకా మీకు డాండ్రఫ్ ఫ్రీ హెయిర్ని కూడా ఇస్తుంది అన్నమాట. సో గివ్ ఇట్ ఎ ట్రై అండి. యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.